శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. మనం గురుమోడియము శుక్రమోడియం గురించి మాట్లాడుకుంటున్నాం. పైన ఆల్రెడీ రెండు ఎపిసోడ్స్ ఇచ్చాము, ఇది మూడో ఎపిసోడ్. ఇంకొంచెం వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మనం ఏ పనులు చేయకూడదు అనే విషయంలో చూసుకుంటూ, ఏ పని చేయాలి చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మంత్రమే సరణ్యం, మంత్రం చేయాలి. మంత్రం చేసుకుంటూ గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న పంచాక్షరి మహామంత్రం కానీ, గౌరీ పంచాక్షరి మహామంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, ఏదైతే మీకు వీలవుతుందో ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన స్థితి. ఈ యొక్క 104 రోజులు అనుకోండి, లేకపోతే 3-4 నెలలు అనుకోండి, ఏదైనప్పటికీ మొత్తానికి ఈ మౌర్య కాలంలో చేయవలసిన ప్రక్రియ అని చెప్తాం. ఇది కాకుండా మనం కొన్ని కొన్ని పనులు ఉంటాయి, ఆగలేము, ఆపలేము. అలాంటి కొన్ని పనులు ఉంటాయి, నిత్య చేసే అనుష్ఠాన కార్యక్రమాల్లో కొన్ని నిత్యం రెగ్యులర్ చేసే పనుల్లో కొన్ని పనులు ఉన్నాయి. ఏదైతే కూడా మనం చేసుకోవచ్చు అనే విషయం కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులో ఒకటి ఏంటంటే నవగ్రహ శాంతులు అంటారు. ఇప్పుడు ఏమైంది, శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళిద్దరి యొక్క ప్రభావం ఇలా ఉంది కాబట్టి, ఏదైనా అనారోగ్య జాతకరీత్యమైన సమస్యలు ఉన్నప్పుడు, దానికి ఏమైనా శాంతులు చేయవలసి వచ్చినప్పుడు, ఈ నవగ్రహ సంబంధించిన ఏమైనా శాంతులు చేయవలసి, అటువంటి శాంతులన్నీ మనం చేసుకో. అది మెడిసిన్ లాంటిది అని చేత డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తారు, అలా మెడిసిన్ లాంటిది. సో మన శాంతులు ఎవరైనా చెప్తే చేసుకోవాలి తప్పదు అంటే అటువంటివన్నీ మనం చేసుకోవచ్చు. అలాగే రుద్రాభిషేకం. ఈ రుద్రాభిషేకం అనేది చాలా అద్భుతమైనది. మన భూమి మీద, ఈ కర్మభూమి మీద నమకం, చమకం, రుద్రం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఈ పంచసూక్తాలు ఉన్నాయి. ఈ పంచసూక్తాలు ఎంత అద్భుతమైనవంటే, అంటే నేర్చుకుంటే చాలా అద్భుతం కూడా. ఇందులో ఏ సూక్తంతో నిత్యం అభిషేకం మీరు చేసినా కూడా, ఈ గురుమౌళ్య సమయంలో కానీ, శుక్రమౌళ్య సమయంలో కానీ అద్భుతం. అలాగే రుద్రాభిషేకమైన కాకుండా శ్రీచక్రాచనం అనుకోండి, అంటే అమ్మవారికి సంబంధించి, అది కూడా మనం చేసుకుంటే అది కూడా చాలా అద్భుతం. మనం ఏం చేస్తున్నాం, గురువు యొక్క బలం తగ్గడం, గురువు బలహీనం అవుతున్నాడు రవి యొక్క ప్రభావం. మనం ఏం చేస్తున్నాం, గురువుకి బలాన్ని పెంచుతున్నాం. ఇలాగే అభిషేకం చేసి శివునికి అభిషేకం చేయండి, గురువుకే కదా రుద్రాభిషేకం. సో అలాగా మనం అభిషేకం చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తామో, అది కూడా ఒక రకంగా ఏంటంటే నిత్యాభిషేకం చేసుకుంటే అది ఒక బలాన్ని మనకి ఇస్తుంది. మనం ఏ భగవంతుడైతే నిత్యం మనం కాపాడుతున్నాడో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉంటాం కాబట్టి అది చేసుకోవచ్చు. మూడవదండి, అన్ని రకాలైన హోమాలు, చండీ హోమం అనుకోండి, గణపతి హోమం అనుకోండి, రుద్రహోమం, ఇలాంటి హోమాలు ఏదైతే మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం భగవంతుడికి మనం ప్రసాదం ఇస్తున్నాం, హోమగుండాలు ఇస్తున్నాం, అగ్నిహోత్రుడికి ఆహారం ఇస్తున్నాం, అంటే భగవంతుడికి ఇస్తున్నాం. అది వాళ్ళకి శక్తిని ఇస్తున్నట్టే, అంటే వాళ్ళ మళ్ళీ మనకు ఆశీర్వదిస్తున్నట్టే. సో అటువంటి హోమాలు ఏమైనా ఉంటే అవి మనం చక్కగా చేయించుకోవచ్చు. దాని వల్ల ఏంటవుతుందంటే అన్ని రకాల హోమాలు చేయడం వల్ల ఈ గురుమోడే సుకుమారి సమయంలో మనం ఎటువంటి దోషాలు లేకుండా మనం పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయంలో జరుగుతున్న కొన్ని కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా, దేవాలయంలో ఇబ్బంది జరుగుతున్నా, అలాగే ఏదైనా సగం కన్స్ట్రక్షన్లో ఉండి పడిపోతుంది, అది మళ్ళీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఉండే బిల్డింగ్స్ ఏమన్నా మన పునాదుల నుండి సగం పునాదులు లేపి పై భాగం లేపి రావడం, ఏమంటే కంటిన్యూషన్ చేయాలంటే కూడా మనం చేయొచ్చు. అలాగని పునాది తవ్వడం, శంకుస్థాపన చేయడం కాకుండా ఆల్రెడీ సగం చేసిన వ్యవహారం ఉంది, దాన్ని మనం రిపేర్ వర్క్ కింద కంటిన్యూ చేయాలంటే మనం చేయొచ్చు. దాని వల్ల మీరు ముహూర్తం పెట్టుకోకుండా ఒక మంచి రోజు చూసుకుని బయలుదేరి చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. అలాగే కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలా అంటే పెళ్లి చూపులు చూడడం. గురుగారు వీళ్ళు చెప్పేశారు 4 నెలలు 3 నెలలు మనం పెళ్లి చూపులు చూడకుండా ఉంటే ఎలాగండి, మరి వచ్చేవాడు వెళ్ళిపోతాడు, వెళ్ళేవాడు వస్తే వాడు అమెరికాలో ఉన్నాడు, వాడు ఏం చేస్తాం, వాడు సెలవులు వచ్చి వెళ్ళిపోయాడు కదా అంటే, ఒక ఎగ్జంప్షన్ ఏంటంటే పెళ్లి చూపుల వరకు ఓకే, ఒక దేవాలయంలో కూర్చొని లేకపోతే ఇంకేదైనా ప్రదేశంలో కూర్చొని పెళ్లి చూపులు చూసి ఒక మాట అనుకోవచ్చు. కానీ మాట అనుకుని నచ్చిందని ఒక మాట అనుకుని ముందుకెళ్ళచ్చు, కానీ ముహూర్తం పెట్టుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మాత్రం పనికిరాదు, చూపుల వరకు పర్వాలే. అంటే ఇవన్నీ ఎగ్జంప్షన్స్, మరి ఈ టైంలో మనం చేయవలసిన పనులు. మంత్రుడేం చెప్పాము, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, జపాలు, తర్వాత నిర్మాణాల్లో సగం నిర్మాణం ఆగి ఉన్నవి కంప్లీట్ చేసుకోవడం. అలాగే వ్యాపారంలో కూడా ఏంటంటే కొన్ని కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, కొత్తగా ఆరంభించే వ్యాపారాలు ఉంటాయి, ఆ వ్యాపారానికి మంచి రోజు చూసుకుని వ్యాపారం మొదలుపెట్టచ్చు తప్ప దానికి లగ్నంతో మనకు పెద్దగా ఎక్కువ సమస్య ఉండదు కాబట్టి అది వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు. అలాగే స్థలాలు కొనడము, అమ్మడము, రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఈ మోడియంలోని. వీటికి మనకు దోషాలు లేవు. ఓకే, ఇల్లు కొనాలి, అమ్మాలి, స్థలం కొనాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళందరూ రోజు చేసే పనే అది. సో వాళ్ళకి ఇటువంటి వాటికి ఆటంకం ఉండదు, వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్కి వీటికి మనకు సంబంధం ఉండదు కాబట్టి. ఈ గురువు యొక్క బలం ఎక్కడ అంటే ముహూర్తము, లగ్నము అనేదంటే వైవాహిక జీవనానికి కొన్ని కొన్ని కార్యక్రమాలకి ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకోవద్దన్నారు తప్ప మిగిలివన్నీ మనం చేసుకోవచ్చు. అలాగే కొనుక్కునే అమ్ముకునే వస్తువులో కూడాను మంచి రోజు చూసుకుని చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. అలాగే
ఈ శుక్రమోడయం గురుమోడయంను చక్కగా పాటించండి. శుక్రమోడయ సమయంలో చక్కగా అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. గురుమోడయ సమయంలో కూడా గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మీద దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుల వరం అనుకోండి, గణపతి మంత్రం అనుకోండి. మీకు మీ గురువు ద్వారా ఏ మంత్రం అయితే ఉపదేశం వచ్చిందో ఆ మంత్రాన్ని మీరు సాధన చేసుకుంటూ రోజు కొంతకాలం ఒక సమయం తీసుకోండి. సూర్యోదయ కాలం సమయం తీసుకోండి, లేదంటే ఉదయం 5 గంటల కాలం తీసుకోండి, 6 గంటల కాలం తీసుకోండి, ఏదో ఒక సమయం నిత్యం ఈ మౌడీ సమయంలోని ఈ 104 రోజులు అనుకోండి, ఒక చక్కటి సమయం తీసుకుని ఆ సమయంలో రోజు ఒకే సమయంలో కానీ మీరు కానీ సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల రెండు రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒకే సమయంలో చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భగవంతుడు ఆ సమయంలో మనం చేయించుకోవడం వల్ల అనుగ్రహ పాత్రలే ఉంటాము. రెండవది ఏంటంటే ఈ యొక్క అనుగ్రహ పాత్రుడే అవడమే కాకుండా ఆ చూడండి మనకు రోజు ఒకే టైం టిఫిన్ చేయడం వల్ల టిఫిన్ టైం దాటగానే కడుపులో ఆకలేసినట్టు ఉంటుంది. ఎందుకు అనిపిస్తుందంటే శరీరానికి అలవాటు అయిపోవడం వల్ల. అలా ఒకే సమయంలో అలవాటు మనం చేయడం వల్ల ఆ సమయంలో భగవంతుడు నిత్యం ఏదో రోజు ఆ సమయంలో రావడానికి ప్రయత్నం చేస్తాడు, మీ మీద ఆశీర్వచనం వర్షం కురిచడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత చక్కగా మంత్రం సరణ్యంగా అనుగుణం చేసుకుంటూ వెళ్ళండి. ఆ మంత్రం ఉన్నప్పుడు గురు మంత్రం అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, గణపతి అవ్వచ్చు, స్వామి నారాయణుడు అవ్వచ్చు, విష్ణు విశ్వం సంబంధించవచ్చు, సాయిబాబా అవ్వచ్చు, ఏదో ఒకటి ఏ గురు మంత్రం అయితే చేసుకుంటూ వెళ్ళడము. అలాగే అమ్మవారి చండి అనుకోండి, దుర్గా అనుకోండి, లేకపోతే ఎన్నో రకాలుగా అమ్మవారి యొక్క మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఏది మీకు గురువు ద్వారా వస్తే అది చేసుకుంటూ కాలక్షేపం చేసుకుని ఈ సమయం అంతా ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఈ మంత్రశక్తి ఏదైతే ఈ 104 రోజులు మీరు చేస్తారో దీక్షగా దీని ఫలితం ముందు ముందు మీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఆదుకున్నారనుకోండి మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదండి. అలాగే గురుమోడి శుక్రమోడి సమయంలో మనం వాటికి సంబంధించి మంత్రం మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ జాతకంలో ఉన్న గురుగ్రహము శుక్రగ్రహం రెండు కూడా మిమ్మల్ని ఆలోచనలో పెట్టుకుంటాయి, దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మీ దశల్లో వచ్చినప్పుడు కానీ అంతర్దశలో వచ్చినప్పుడు కానీ గోచారంలో వచ్చినప్పుడు కానీ నిజం చెప్పాలని వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీ వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది, మీకు సత్ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మంత్రమే సరణ్యం అనుకుని ముందుకు వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.